హాయ్ అండి, నమస్తే. వంకాయ ఫ్రై. కొంతమంది ఏం చేస్తారంటే వంకాయలు కోసుకుని పక్కకి పెట్టుకుని ఫాస్ట్గా దబ్బులో 2 నిమిషాలు ఉల్లిగడ్డ కోసి పక్కకి పెట్టేసుకుని వంకాయలు కొంచెం కట్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని ఇసం కాకుండా ఉప్పు వేసుకుని కోసి పెట్టుకోవాలన్నట్టు. పెట్టుకున్నాక మనం ఏం చేయాలంటే వంకాయ కూడా తొందరగా ఉండాలంటే జస్ట్ పొయ్యి దబ్బులో ముట్టియాలి. మనం ముట్టించి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ పోసేస్తాం. 1 స్పూన్ ఆయిల్ పోసుకున్నాం. జస్ట్ సింపుల్గా 2 సెకండ్లు అయిపోతుంది, ఏముంటుంది. జస్ట్ నూనె మసాలాగా ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం, డిఫరెన్స్గా నూనె మసాలాగా ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయ ఆల్రెడీ కట్ చేసి పక్కకెట్టుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ఏం చేసుకోవాలి, పక్కకెట్టేసుకోవాలి కంపల్సరీ. మనం ఫ్రై అంటే జీలకర్ర ఆవాలు అలాంటివి ఏం వేసుకోవద్దు అన్నట్లు, ఎందుకంటే బాగుంటాయి కాబట్టి డిఫరెన్స్గా ఫ్రై. చికెన్ పక్కన జస్ట్ డిఫరెన్స్గా రైస్ తింటుంటే పెరుగన్నంతో తింటుంటే పక్కన ముక్క చికెన్ ముక్కలాగా వంకాయ ముక్కను కూడా జుక్కోవచ్చు, తినొచ్చు. జస్ట్ డిఫరెంట్ గా చేస్తున్నాం కాబట్టి మనము సింపుల్ గా ఏం చేస్తున్నాం అంటే ఇదిగో నూనె మసలింది, ఉల్లిపాయలు వేస్తున్నాం. జస్ట్ ఏం చేయదు, ఉల్లిపాయలు వేయాలి, ఏమి వేయద్దు. దీని నూనెలా ఉట్టి ఉల్లిపాయలు మాత్రం వేయాలి. వేసిన దాంట్లో దీన్ని కలపాలి. ఇలా కలుపుతూ ఏం చేయాలంటే కొంచెం పసుపు వేయాలి లైట్గా. తర్వాత ఏంది, సాల్ట్, ఉప్పు అక్కడ తీసుకురా. ఏదిగో ఇది ఉప్పు కొంచెం లైట్గా వేసుకోవాలి. సింపుల్ 2 నిమిషాలు అయిపోతుంది. ఉల్లిగడ్డ వేయిపోయింది. ఉల్లిగడ్డ వేయగానే ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేయాలి లైట్గా. కలపాకు వేయచ్చండి. వేసి బాగా ఇట్లా కలిపేసి వంకాయలు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటర్గా తీసి ఇలా విసుకాలి. పిసికి జస్ట్ ఇట్లా వేయాలి, అంతే. నూనెలు బాగా ఎగుతాయి. నా కూర తిన్నానంటే మళ్ళీ అడుగుతారు. డిఫరెన్స్ చెప్తున్నా, నేను ఉండేది మామూలుగా ఉండను. ఒక మా వెన్నచెడు గ్రామం నుంచి నేర్చుకున్న వంటలు ఇవి. మా ఊరు సర్పంచ్ అమ్మ నేర్పించిండ్రు, మరియు మా మంగక్క కూడా నేర్పించింది వంటలు. వాళ్ళ ఇంట్లో చూసి బాగా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు వంటలు చేయడం అంటే చాలా పిచ్చి, కసి మీద చేస్తా. ఏ కూర వండినా, ఏ కర్రీ వండినా, ఏ డాన్స్ చేసినా, ఏం చేసినా డిఫరెన్స్గా కసి మీద చేస్తానట్లు. జస్ట్ ఏగుతుంటాయి వంకాయలు కాబట్టి ఒక 5 నిమిషాలు కొంచెం ఇట్లా ఏగాలి. మూత పెట్టొద్దు, పర్వాలేదు. మూత లేకుండా పర్వాలేదు, మూత కూడా పెట్టవచ్చు, మన ఇష్టము. కాబట్టి కొంచెం ఇట్లా వంకాయలు ఏగుతుంటాయి అన్నట్లు. ఒక 5 నిమిషాల వరకు ఏగుతాయి. ఏంటంటే ఇప్పుడు వంకాయ ఫ్రై అవుతుంది కాబట్టి జస్ట్ నూనెలా ఫ్రై అయిపోతుంది, గ్రీన్ అయిపోతుంది. మనం ఏంటంటే ఒక చిటిక చెప్పబోతున్నాం మీకు ఏంటంటే, ఇప్పుడు చాలాసేపు మనము కిచెన్లో ఎక్కువ నిలబడి ఆయిల్ ఫుడ్కు, నూనెకు కొంచెం మొత్తానికి ఇక్కడ ముఖం అంత బ్లాకు నలుగురు కుట్టు పట్టడం అంటే మన ఏంటంటే ఇప్పుడు ఏజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మన కిచెన్లో ఎప్పుడైనా కూర వేసినప్పుడు పొయ్యి మీద కూర వేసి కిచెన్లో కుర్చీ తీసుకెళ్ళి కూర్చుని కూడా వంట చేసుకోవచ్చు. ఎక్కువసేపు నిలబడకుండా జస్ట్ అన్నేసి కుర్చీ వేసుకుని కూడా కూర్చోవచ్చు. సిమ్లో పెట్టొచ్చి కాసేపు ఆళ్ళ కూర్చుని కూర చూసి ఆలోచించుకుంటూ చేయొచ్చు, చాలా బాగుంటుంది. కిచెన్లో కూడా కూర్చేసుకుని ఫోన్ కూడా వస్తవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకో కారం 2 స్పూన్లు వేసుకోవాలి లాస్ట్కు కొంచెం అంతా. ఒక 5 నిమిషాలు వంకాయ కర్రీ అయిపోతుంది. జస్ట్ అప్పటి వరకు అయిపోతుంది వంకాయ కర్రీ, ఏం చేయొద్దు. లాస్ట్ కొత్తిమీర వేసి దించేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ ఫ్రై అయిపోయింది కాబట్టి లాస్ట్ కొత్తిమీర లైట్గా పైన చల్లుకోవాలి. జస్ట్ మసులుతుంది కదా వంకాయ. జస్ట్ 5 నిమిషాల కొత్తిమీర వేసుకున్నాగానే కొంచెం మాట్లాడగానే వంకాయ ముక్కలు బాగా వేగుతాయి, నూనెలో వేగినాయి కాబట్టి లైట్గా మనం ఏం చేసుకోవాలంటే జస్ట్ ఇలా కలిపేసుకుని 2 నిమిషాలు. దీన్ని కూరలు మంచి సైడ్కి పెట్టుకుని పెరుగన్నంతో తినొచ్చు, రసంతో తినొచ్చు, మన ఇష్టం. కర్రీ కూడా కలుపుకుని తింటే అంత టేస్ట్ అనిపించదు కాబట్టి పప్పు అన్నా, రసం అన్నా, పెరుగన్న ఏదన్నా కూడా ఫ్రై కాబట్టి ముక్క తీసుకుని తినొచ్చు. డిఫరెంట్ స్టైల్ కాబట్టి ధన్యవాదాలు. Children, chiga chiga, transfer from chiga chiga. I want, I want. Bye.